यादाद्री भुवनगिरी जिल्ला रामनपेट मंडलंलोनी निदनपल्ली ग्रामंलो आपन्न हस्तं कोसं एदुरुचूस्तू ओ कुटुंबं प्राणालु अरचेतुलो पेट्टुकोनी जीविस्तुंदी। వివరాల్లోకి వెళితే యాదాద్రి భువనగిరి జిల్లా రామనపేట మండల పరిధిలోని నిదన్పల్లి గ్రామంలో గ్రామ పంచాయతీకి కూతవేటు దూరంలో అరకొర జీవితం గడుపుతున్న ఓ కుటుంబ దుస్థితి। గ్రామంలోని సల్ల మల్లయ్య చిన్న కొడుకు శ్రీను, భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు। వీరి కుటుంబ పరిస్థితి రెక్కడితే గాని డొక్కడని పరిస్థితి। ఉండడానికి ఉన్న ఇల్లు కూడా పూర్తిగా కూలిపోయి ఎప్పుడు కూలి మీద పడుతుందో తెలియని పరిస్థితిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవనం గడుపుతున్నారు। ఇల్లుకు కొన్ని చోట్ల రేకు డబ్బాలు అడ్డు పెట్టుకొని బస్తాలు అడ్డం కట్టుకొని వర్షం వస్తే చెప్పలేని స్థితిలో కుటుంబం జీవిస్తుంది। శ్రీను భార్యకి మతిస్థిమితం లేక ఏమి చేస్తాదో ఎప్పుడు ఎలా ఉంటాదో తెలియని పరిస్థితిలో శ్రీను ముగ్గురు పిల్లలను చూసుకుంటూ ఉంటున్నారు। ఇల్లు మొత్తం కూలిపోయి ఉన్నది। ఎప్పుడు మట్టి పెల్లల మీద పడతాయో తెలియదు। వర్షం వస్తే అంతే సంగతి, పడిగాపులు ఉండాల్సిందే। కూలిన ఇల్లు 220 గజాల స్థలంలో 3 భాగాలుగా చేసుకొని వేరువేరుగా జీవనం గడుపుతున్నారు। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన గృహలక్ష్మి పథకంతో మాకు వర్తింపజేసి ఇల్లు కట్టుకోవడానికి సహాయ సహకారాలు అందజేయగలరని, మాకు ఒక గూడును ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు। మా కుటుంబాన్ని ప్రభుత్వ పథకాల ద్వారా ఆదుకోవాలని వేడుకుంటున్నారు। మా తండ్రి పేరు చల్ల మల్లయ్య, వాళ్ళ తండ్రి పేరు నరసింహ, వాళ్ళ ఇద్దరు మల్లయ్యకి ఇద్దరు కుమారులు, పెద్దాయన పేరు చల్ల స్వామి, నేను చిన్న కుమారుణ్ణి సల్ల శ్రీను, పెద్దాయనకు ఇద్దరు కూతుళ్ళు, నాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు। దయచేసి తెలంగాణ మాకు ఇంటి జాగా 220 గజాలు ఉన్నది తెలంగాణ ప్రభుత్వం సార్, మీకు దయచేసి నేను ఒకటే చెప్తున్నా, మాకు ఇల్లు గృహలక్ష్మి ఇల్లు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను।